हाय, डोंट हाय। नो। या ఏంది నాకు అసలు ఏం కనబడతలే? ఓకే, పూజ ఎలా ఉన్నావు? బానే ఉన్నాను. నవీన్ కుమార్ రెడ్డి లవర్ పూజ అని పిలవాలా, ఓన్లీ పూజ అని పిలవాలా? పూజ అని పిలు చాలు. పూజ అని పిలుస్తా, ఓకే చాలు, సరిపోతుందా? ఈ మధ్య కాలంలో మొత్తం యూట్యూబ్ లో, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ లోని ఆడియోలే మొత్తం. నా ఆడియోల కన్నా ముందు నా వీడియోలు రిలీజ్ అయ్యి దాని గురించే నేను ఆ రోజు మాట్లాడాను, లేకపోతే లిటరల్లీ నేను అసలు మాట్లాడను. అసలు ఈ వీడియో క్లిప్లు ఎవరు రిలీజ్ చేశారంటో? ఆ వీడియో క్లిప్లు అండ్ యాక్చువల్లీ మాకు బ్రేకప్ అయిపోయి 1 ఇయర్ అవుతుంది, 1 ఇయర్ కాదు 6 మంత్స్ అవుతుంది. ఆ వీడియోలు నేనైతే రిలీజ్ చేయలేదు, అలానే ఆ అబ్బాయి రిలీజ్ చేశాడని కూడా నాకు తెలియదు. నేను యాక్చువల్లీ ఆ ఆడియోలు కూడా పెట్టడానికి రీజన్ ఏంటంటే నాకు ఆ అబ్బాయి సరిగ్గా రెస్పాండ్ అవ్వలేదు. ఇప్పుడు నాకు బాధ ఉంటుంది, నన్ను సపోర్ట్ చేస్తే బయటకెళ్ళి పూజ వీడియోలు పెట్టిందంట అది ఇది అన్నారు. సో నెక్స్ట్ థింగ్ అసలేం పట్టించుకోలేదు. కాకపోతే యాక్చువల్లీ నేను నాకు నాకు ఫ్యామిలీ ఉంటుంది, వాళ్ళు చూస్తే ఇప్పుడు క్రియేట్ చేయడం ఎంతసేపు 1 మినిట్ పని క్రియేట్ చేయడం, నేను ఎవరో ఒకరితో ఫోన్ కాల్ మాట్లాడించి ఆ నేను ఇలా పూజ వాళ్ళది నేను మాట్లాడిస్తాను, అది పెద్ద మ్యాటర్ కాదు. కాకపోతే ఏం నిజం ఇప్పుడు నేనున్నా నేను ఒప్పుకుంటా, ఆడియోస్ నేను పెట్టాను ఒప్పుకున్నప్పుడు, వీడియోలు నేను పెట్టాను నేను ఎందుకు ఒప్పుకోను, ఒప్పుకుంటా కదా, అది పెద్ద మ్యాటర్ కూడా కాదు. కాకపోతే నా వరకు వచ్చిన విషయం ఏంటంటే మరి ఎవరో నేనే పెట్టాను చెప్పారంట, నాకు నచ్చలేదు ఆ విషయం, అందుకే నేను చేసే ఆడియోలు అయిపోయింది, అక్కడితో ఊరుకున్నాను అంతే, అంతకు మించి ఇంకేం లేదు. నేను ఎప్పుడు ఆ అబ్బాయి పర్సనల్ విషయాల్లో నేను ఇన్వాల్వ్ అవ్వలేదు, నాకు అవ్వలేదు. విషయం అర్థం కాదు. వీడియోలు తీయమని ఎవరు చెప్పారు? ఆ వీడియోలు ఎందుకు తీసుకున్నారు? ఇప్పుడు నన్ను అడిగితే నేను ఏం చెప్తాను? ఆ వీడియో తీసుకున్నారు ఒకసారి, నాకు ఎప్పుడు డౌట్ అనమాట. ఆ వీడియోలు ఎందుకు తీసుకున్నారు? వీడియోలు మీరు ఎందుకు షేర్ చేసుకున్నారు? అసలు ఆయన మొబైల్, తన మొబైల్, అది తన మొబైల్, నా తన మొబైల్ మా ఇంట్లో అందరు చెక్ చేస్తారు. నీకు లేదు మా ఫాదర్ నంబర్ ఇచ్చింది కదా కనుకో, మా లేదు ఇంట్లో అందరు చెక్ చేస్తారు మొబైల్. నేను ఆయన మొబైల్ చూశాను. ఆయన మొబైల్లోనే నువ్వెందుకు తీసావు? నువ్వు ఫోన్ పట్టుకుని ఎందుకు తీసావు? నాకు బుద్ధి లేక ఆ వీడియో బుద్ధి రిలీజ్ అయ్యాక అర్థమైంది నీకు బుద్ధి లేదని? వీడియో రిలీజ్ అయ్యాక అర్థమైంది? అవును లేకపోతే ఆయన మొబైల్ నువ్వు తీసుకొని వీడియో తీసావు నాకు ఇప్పటికీ అర్థం కాలేదు. అది పక్కన పెడితే బూతులు ఎక్కడ నేర్చుకున్నావు? అంటే నాకు కోపం వచ్చింది, కోపం కన్నా నాకు బాధ. అంటే ఇప్పుడు ఆ అబ్బాయికి అంత ఫాలోయింగ్ ఉంది, 4 లాక్స్ ఫాలోవర్స్ ఉన్నారు. ఆ అబ్బాయి ఏదైనా చెప్తే మినిమం కొంత సగంలో సగమైన వింటారు, బయటికి వెళ్ళి చెప్తారు, నా బాధ ఎవరండి అర్థం చేసుకుంటారు. అసలు నేను చెప్తే నేను చెప్పడానికి కూడా ఎవరు లేరు. నాకు కోపం వచ్చింది, చాలా కోపం వచ్చింది, ఎందుకంటే నేను తప్పు చేయలేదు. ఫస్ట్ థింగ్, నేనైతే తప్పు చేయలేదు, మరి మిగిలిన విషయాలు నాకు సంబంధం లేదు, నేనైతే తప్పు చేయలేదు చూ అందుకే. మరి నువ్వు తప్పు చేయలేనప్పుడు నువ్వు పోలీస్ స్టేషన్లో కేసు ఎందుకు పెట్టలేదు? కేసు ఎందుకు ఫైల్ చేయలేదు? ఇక్కడ ఇప్పుడు ఎందుకు పెట్టలేదు అంటే ఇక్కడ అక్కడ నా తప్పు కూడా ఉంది. ఫస్ట్ థింగ్, నేను ఆ వీడియోలో ఉన్నా అది నా అంటే నేను అంటే నేను కూడా అప్పుడు వీడియో తీసినప్పుడు నేనేం ఆ అబ్బాయికి అడ్డు చెప్పలేదు. నేను ఇంకో విషయం ఏంటంటే, మీరు ఇద్దరు వీడియోలో ఉన్నారు కాబట్టి, జనాలందరికీ మీ ఇద్దరు కలిసి ఉన్నారు కాబట్టి, తెలిసింది కాబట్టి, మీ ఇద్దరు పెళ్లి చేసుకునే ఛాన్స్ ఉంటది కదా. పోలీస్ స్టేషన్ కి వెళ్ళి ఆ వీడియో చూపిస్తే పోలీసులే పెళ్లి చేస్తారు కదా. నువ్వెందుకు పోలీస్ స్టేషన్ కి వెళ్తావు? యాక్చువల్లీ చెప్పాలి అంటే మా వీడియో రిలీజ్ అయిన నెక్స్ట్ డే అనుకుంటా నేను ఒక విన్నా లైవ్ అంటే ఒక ఆడియో విన్నా యూట్యూబ్ లో, లైక్ ఎవరో సంథింగ్ ఎవరో అన్నోన్ పర్సన్ నవీన్ కాల్ చేసి ఏంటి బ్రో అంటే తన ఫ్రెండ్ సంథింగ్ అన్నయ్యాడు ఉన్నో హిమ్, తను మాట్లాడుతున్నారు, మాట్లాడుతున్నప్పుడు బ్రో పూజ బెదిరించింది, బ్రో పెళ్లి చేసుకోమని బెదిరించింది బ్రో అన్నాడంట. అంటే నాకు ఒకటి అర్థం అవ్వట్లేదు, అంటే నేను వేరేలా చెప్పట్లేదు, అంటే పెళ్లి చేసుకోమండం తప్ప అంటే ఇప్పుడు లవ్
ఆ వీడియో బయటకు వచ్చింది, సో అందుకనే అడిగా పెళ్లి చేసుకుందామా అని అడిగా. అంతే, నేనైతే ఫోర్స్ చేయలే, నాకు అంత అవసరం కూడా లేదు. మరి ఏమో, మరి ఏమనుకున్నారో నాకు తెలీదు. తర్వాత అవే కాకుండా చాలా విషయాలు నాకు తెలిసాయి, లైక్ నా అమ్మాయి చెప్తున్నారని, అదని ఇదని ఇదని అదని చెప్పారు. ఫస్ట్ థింగ్ ఏంటంటే, నేను నెగిటివ్ కామెంట్స్ ఎప్పుడు నేను పట్టించుకోను. పూజ, నాకు ఒక చిన్న నా డౌట్, నేను నువ్వు ఈ ఎన్కేఆర్ లవ్ లో ఉన్నప్పుడే ఇంకొక అమ్మాయితో ఉండేవాడు, అదన్నీ నీకు తెలుసు, అయినా నాకు ఆయనే కావాలి అనుకొని ఉన్నావు ఎందుకు? నేను లవ్ చేశాను, ఇప్పటికి వచ్చిన పెళ్లి చేసుకోవడానికి రెడీయా? అంటే నా తన వల్ల మళ్ళీ ఎందుకు లేండి అవన్నీ. క్వశ్చన్ అలానే ఏం కాదు, ఫోన్ వచ్చినట్టుంది కదా, ఫోన్ వచ్చినట్టుంది, ఫోన్ వచ్చి చెప్పు. అలానేం కాదు. కాకపోతే ఇప్పుడు అందరికి పాస్ట్ ఉంటుంది, నేను అదే పట్టుకొని నేను ఏ రోజు తన్ని ఇబ్బంది పెట్టలేదు. కాకపోతే నాకు కోపం ఉంటుంది కదా, ఇప్పుడు నాతో ఉంటున్నప్పుడు వేరే వాళ్ళతో ఉంటూ అతన్ని నాకు తెలిసినప్పుడు నాకు బాధ ఉంటుంది కదా. నేను ఆ విషయాలు అడిగాను తప్ప మిగిలిన ఏ విషయాలు నాకు తెలీదు. అంటే తెలిసిన లైక్ నాతో చాలా మంచిగా ఉండేవాడు నన్ను ఏ రోజు, అంటే లైక్ ఎప్పుడు ఏం అనలేదు, పర్లేదు బట్ ఇప్పుడు కూడా నేను నిన్ను లైవ్, నేను అడిగా లైవ్ అని నిన్ను. ఇప్పుడు కూడా నేను లైవ్ అని ఎందుకు అడిగాను అంటే, చాలా మంది చాలా రకాలుగా అనుకుంటున్నారు నాకు తెలియదు, బట్ నేను నేను మా కాలేజ్కి వెళ్తున్నప్పుడు కూడా కమెంట్ చేస్తున్నారు, అవన్నీ నాకే అవ్వట్లేదు. అంటే కనీసం నీకు చెప్తే కొంతమందికి ఏం తెలుస్తుంది కదా, అందుకే నిన్ను అడిగా లైవ్కి వెళ్దాము అని. అంతే, అంత మించి ఏం లేదు. ఈ రోజు ఒక ఆడియో లీకులు అని చెప్పి ఒక 50 నిమిషాలు ఈ వీడియో రోజు యూట్యూబ్ లో అసలు అదే రిలీజ్ అదే అవ్వడం, థీమ్ నేను ఈ రోజు ఇలా రావడానికి కూడా కారణం ఏంటి అంటే, నేను అసలు నాకు క్రియేట్ చేయడం 2 నిమిషాలు. నేను ఏ రోజు ఎవరికి నవీన్ నవీన్ గురించి ఎక్కడ బ్యాడ్గా చెప్పలేదు, ఎందుకంటే నేను చెప్పను. అంతా లవ్ చేసుకున్న అబ్బాయి గురించి నా ఈడు ఎలాంటోడు వాడు అలాంటోడు అని చెప్పను నేను ఎప్పుడు. కాకపోతే ఏదో అవుతుంది చూసినా అంతే, నేనైతే ఏం చేయలేను, ఎందుకంటే నాది తప్పు ఉంది దానిలో. నమ్మడం నాది తప్పు, ఆ నమ్మంత చేయడం ఇంకో తప్పు, ఆ తప్పుని మళ్ళీ కవర్ చేసుకునే ఇది కూడా నాకు లేదు. ఉండంత వరకు స్ట్రాంగ్గా ఉంటున్నా. ఎవడైనా అడిగితే నన్ను నాకు ఒక్కొక్కసారి ఇన్స్టాలో కూడా బ్యాడ్గా మెసేజ్ పెడతారు, ఎంత ఇచ్చాడు నవీన్, ఎంత ఇచ్చాడు, ఓయో వెళ్ళారంట, అది ఇదని పెడతారు. నాకు ఒకటి అర్థం అవ్వాలి అంటే, అవన్నీ చూసినప్పుడు అనుకుంటా ఓహో ఇలా ఉంటే ఇలా అనుకుంటారనమాట అని. చాలా బ్యాడ్ కమెంట్స్ వచ్చాయి. పూజ, ఒక డైరెక్ట్ క్వశ్చన్, నీకు సంబంధించిన ప్రెగ్నెన్సీ అని తెలిసిన తర్వాత ఎన్కేఆర్ కి మెసేజ్ చేసి నేను ప్రెగ్నెన్సీ అని చెప్తే ఎవడు ఎవడు చేస్తే వచ్చింది ఆ ప్రెగ్నెన్సీ, డిఎన్ఏ టెస్ట్ చేసుకుందాం అని చెప్పి అని అన్నాడని నాకు విన్నాను, అది నిజమా? ఆ టైంలో నీకేమనిపించింది, అంటే అది ఏంటి అసలు అలాంటి మాట్లాడడం ఎందుకు, మళ్ళీ అలా అన్న కలిసారని విన్నాను, అలా అన్న తర్వాత కూడా మళ్ళీ మీరు కలిశారు, తను ఏం చెప్పినా మళ్ళీ నువ్వు వినేదాని అని, అలా అన్న తర్వాత కూడా తన మాటలు నువ్వు వినేదాని అని నేను విన్నాను. వినడం అంటే వినకుండా తనది తప్పని నేను ఎప్పుడు ఇప్పటికీ చెప్పనండి. తన తన మైండ్ సెట్టే అంత అనుకోండి, నేను దానికి కూడా ఏమన్ను. కాకపోతే నన్ను ఏదో అని చేయాల్సిన అవసరం అయితే పోనీ, ఏదో ఈ పిందాకలు కూడా ఏదో ఫోన్లు వస్తున్నాయి. ఫోన్లు వస్తున్నట్టున్నాయి ఎన్కేఆర్, నీ మీద
ఇంటర్మీడియట్ లోనే నీకు ముందే ఆల్రెడీ ముందు ఒక లవర్ ఉండేవాడు అని చెప్పి క్రియేట్ చేయడం జరుగుతుంది. మరి చెప్పాలంటే నేను ఇంటర్మీడియట్ వైజాగ్ లో గర్ల్స్ హాస్టల్, నేను గర్ల్స్ హాస్టల్ వైజాగ్ లో ఒక పని వైఫై లో లేదా లైవ్ ఆపమని కాల్స్ వస్తున్నాయి. వైఫై లోనే అంటే ఏరోప్లేన్ వైఫై లేదా వైఫై లేదు, నేను వైఫై లోనే పెట్టా, నాకు వాట్సాప్ కాల్స్ వస్తున్నాయి. నేను ఇంటర్ లో గర్ల్స్ హాస్టల్, నాకు అంత సీన్ లేదు. ఫస్ట్ థింగ్ మా ఇంట్లో అప్పుడు మా మమ్మీ ఉన్నప్పుడు నేను అసలు మా మమ్మీ లేకపోవడం ఇంత వచ్చింది మేబీ. అంటే ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ ఏంటంటే ప్రతి ఒక్క ఇన్ఫ్లుయెన్సర్స్ ఏం చేస్తారంటే ఆర్ఫనైజ్ అమ్మాయిల్ని లేకపోతే అమ్మ లేని అమ్మాయిల్ని నాన్నలైన అమ్మాయిల్ని అలా సెలెక్ట్ చేసుకొని మరీ ఇలా లవ్ అని చెప్పి పేర్లని దింపడం వాళ్ళకి, అంటే వాళ్ళకి అంటే ఫాస్ట్గా కరిగిపోయి వాళ్ళ ప్రేమల్లోని పడిపోతూ ఉంటారు అని విన్నాను. అది నిజమా? మీరు ఆ ప్రేమ ఎక్కువ చూపించడం వల్ల అదే ఇలా వెళ్ళిపోవడం కానీ అలా జరుగుతుంది? ఏమో నాకు తెలీదు, అంతేనా? అది ఏమో నిజమే? మరి అదంతా తెలియదు. ఆ పాయింట్ నిజమేనా? మేబి నేను విన్నా, కానీ విన్నా నేను అంటే లైక్ చాలా మంది దగ్గర, అంటే ఇవే కాదు లైక్ నాకు ముందు స్టోరీస్ కూడా తెలుసు. కట్ అయిపోయింది ఇందాల వేరే కాల్ వస్తుంటే. అయితే ఒక్క నిమిషం లైట్ వేసుకుంటా. బాగా కనిపిస్తున్నావు, లైట్లు వేసుకుంటే తెల్లగా కనిపిస్తున్నానా? నాకు ఇంటర్వ్యూ ఇవ్వకపోవడానికి గల కారణం ఏంటి? నవీన్ రెడ్డి నీకు ఫోన్ చేసి, మీ నాన్నకు ఫోన్ చేసి నాకు ఇంటర్వ్యూ ఇవ్వద్దు అని చెప్పాడు అని చెప్పి నేను అనలేను లైక్ ఎవరో మా డాడీ కాల్ చేసి ఇలా మీ అమ్మాయి మీద కేసు పెట్టారు అది ఇది అన్నానంట. ఇప్పుడు ఎవరికైనా ఎలా ఉంటుంది లైక్ భయం వేస్తుంది కదా. నేను భయపడలే. నువ్వు కేసు పెట్టాలి కానీ ఆయన నీ మీద కేసు పెట్టడం ఏంటి? నాకు అర్థం కాలేదు. ఏమో మరి లైక్ ఏమో నేనంట ఏమో తెలియదు నాకు. అంటే ఇప్పుడు ఎవరు ఎవరిని చేసుకున్నారు? తెలీదు, కాకపోతే మా డాడీకి అయితే కాల్స్ వచ్చాయి ఇలాగా మీ అమ్మాయి మీద కేసు పెట్టాము, గచ్చిపోలిలో కేసు పెట్టాము అని వచ్చాయి. మరి ఏ విషయం మీదో నాకు తెలీదు. నవీ ఇప్పుడు ఎన్కేఆర్ వాళ్ళు సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ ఫ్యామిలీని బేజిక్ థ్రెటింగ్ కాల్స్ నీకు మీ డాడీకి మీ ఫ్యామిలీ వాళ్ళకి వస్తున్నాయని? అలా అని చెప్పలేను, బట్ కాల్స్ అయితే డైలీ వస్తున్నాయి డైలీ. అంటే ఎందుకు మిమ్మల్ని కావాలని టార్గెట్ చేసి వస్తున్నాయా, లేకపోతే అది తప్ప ఇంకేం చేయలేక ఈ ఫోన్లు ఒకటే చేయిస్తున్నారా? ఫోన్లు అయితే డైలీ వస్తున్నాయి, కానీ అది ఎవరు చేస్తున్నారో మాత్రం తెలీదు. కాల్స్ అయితే డైలీ కాల్ చేసి ఇలా ఇలా కేసు అది ఇది అన్నారు అంతే. అంతకుమించి ఇంకా నాకేం తెలీదు. మా ఇంట్లో ఏం లైట్, ఎందుకంటే తప్పు నాది కాదు, నాది కాదన్నప్పుడు మా ఇంట్లో. ఈ ఎన్కేఆర్ కి సంబంధించిన ప్రతి ఒక్క ప్రూఫ్ నీ దగ్గర ఉన్నదని నేను విన్నాను, ఎలా ఉందా నిజమా? ప్రతి ఒక్కటి అంటే లైక్ మేం రిలేషన్ లో ఉన్నప్పుడు ఇలా వేరే వాళ్ళు, వేరే అమ్మాయి, ఒక అమ్మాయి నాకు పెట్టింది వైజాగ్ లో ఒక పాప అయి, ఇంకా లైక్ నాతో ఉంటున్న ఉన్నాయి ఉన్నాయి. అమ్మాయిలతో సంబంధించిన ప్రూఫ్లు, ఎన్కేఆర్ కి సంబంధించిన ప్రూఫ్లు అన్ని నీ దగ్గర ఉన్నాయి? ఉన్నాయి లైక్ మళ్ళీ అంట లైక్ నేనంట మా ఇంట్లో నుంచి పారిపోయానని మా డాడీ చెప్పారంట. మరి మరి ఎప్పుడు చెప్పాడో అంటే నాకు తెలియకుండా ఎప్పుడు చెప్పారో నాకు తెలియదు. అది ఇది అని చెప్తున్నాను అంటే లైక్ నేను మీ నాన్న ఆడియో ఫేక్ ఆడియో, అవన్నీ క్రియేటింగ్ చేసిన ఆడియో అవంతా. నేను ఇప్పటికీ నీకు ఇందాక కూడా కాల్ చేసినప్పుడు చెప్పాను కదా మీకు, నీకు మా డాడీ నెంబర్ ఇస్తా, యూ గో అండ్ టాక్ విత్ హిమ్. మా డాడీ మహా అయితే నవీన్ని తిడతారు, ఎందుకంటే లైక్ నాకు అయింది కాబట్టి నేను క్రియేట్ చేయగలను. 2 నిమిషాల పని అది, నాకు నాకు అంత అవసరం లేదు. ఇప్పుడు యాక్చువల్లీ మా అయితే బ్రేకప్ వచ్చేసి ఒక అమ్మాయి వల్ల అయింది. నిన్ను బ్యాడ్ చేయడానికి ఎందుకు ట్రై చేస్తున్నారు?
తెలియదు నాకు, మరి అది నవీన్ అని కూడా నాకు తెలియదు. లైక్ మరి ఎవరో నేను కనుక్కున్న దాని ప్రకారం నవీన్ అయితే పెట్టలేదంట. మరి నవీన్ పెట్టకుండా అయితే ఇంకో అమ్మాయి ఉంటుంది, లైక్ ఆ అమ్మాయి వల్ల మా ఇద్దరికి గొడవలు వచ్చాయి. అనిపిస్తుంది నాకు, నీకు ఇప్పుడు ఫోన్ కాల్ వచ్చాయి నవీన్ కోసం, కవరింగ్ గానీ నవీన్ కోసం మాట్లాడకపోవడం గానీ ఇవన్నీ జరుగుతున్నాయని నాకు ఎందుకు అనిపిస్తుంది? కొన్ని కొన్ని ఫేక్ గా మాట్లాడుతుంది. అలా ఏం లేదు, అలా ఏం లేదు, లేదు. లేదు నేను అసలు అసలు నేను భయపడేది కదా, అసలు భయపడను. ఒకళ్ళ దగ్గర మోసపోయిన అమ్మాయి మాటలు నువ్వు ఆడియోలు విన్నాం కాబట్టి, జనాల దగ్గర మేము అందరం యూట్యూబ్ లోని ఆడియోలు అన్ని వింటున్నాం కాబట్టి పూజ ఒక మాట తీరు ఇది కాదు. అంటే అలా అని కాదు, లైక్ ఇప్పుడు నేను ఇప్పుడు ఏదైనా నిజం అంటే నిజం మాట్లాడినా తర్వాత నా మీద ఏదైతే నెగిటివ్ గా పోస్ట్ చేస్తే నేను తట్టుకోలేను అది. నేను బయటికి చాలా గట్టిగా మాట్లాడినా నేను అమ్మాయినా నేను ఏడుస్తాను కదా. కానీ ఒకవేళ నేను ఏడ్చినా సరే వాడు పట్టించుకోడు, మళ్ళీ నాదే తప్పు, నేనే ఏదో చేస్తున్నా, నేనే నేనే అన్నీ నేనే చేస్తున్నా. నాకు పేరు అవన్నీ చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఇప్పుడు ఇద్దరికి ఇద్దరు ఒకరి ఒక ఒక ఒకరి ఇజ్జత్ ఒకరు తీసుకోవడానికి రెడీగా ఉన్నారు, కానీ పెళ్లి చేసుకోవడానికి ఎందుకు రెడీ లేరు? అది నాకెందుకు అడుగుతున్నారు? తను నేను ఎప్పుడు తన పరువు తీయలేదే, నా దగ్గర ఇప్పటికీ ఉన్నాయి. నేను ఇందాక కూడా ఒకటే చెప్పా, నువ్వు మర్యాదగా యూట్యూబ్ లో తీయించారా సరే సరే అంటే తను పెట్టలేదు అన్నాడు. ఓకే సరే తను పెట్టలేదు, ఎవరు పెట్టారో తెలియదు. ఇప్పుడు నేను రాంగ్ అని బయట నేను ఇజ్జత్ అయితే తీయలే, ఇజ్జత్ తీయాలంటే నా దగ్గర కుప్పలు ఉన్నాయి, అట్ట ఎట్టలేవు నా దగ్గర. పెట్టానంటే ఇంకా అంతే సంగతులు. అన్ని ప్రూఫ్లు ఉంచు, మనకి ఎప్పుడైనా కావాలి బ్రేక్ ఇవ్వడానికి రెడీ ఉంటది. అంతే అంతే కదా, ఇప్పుడు నా వరకు వచ్చింది కాబట్టి నేను రియాక్ట్ అవుతా. ఏ విషయమైనా సరే నేను అదే చెప్పాను, నువ్వు నా గురించి తప్పుగా వాగావా, నీ కట్ట ఇట్ట ఉండదు, మరి అదే తీయించు అంటే తను నేను చేయలేదు అన్న. సరే తను చేయలేదు, ఇప్పుడు నాకు ఎవరు చేశారో తెలీదు. ఇప్పుడు ఆ ఎవరు చేసిన లైవ్ ఖచ్చితంగా చూస్తారు నన్ను. అసలు ఏంటో నాకు అర్థం అవ్వట్లేదు, వాళ్ళకి ఏం కావాలి? ఇప్పుడు ఇదే కాకుండా ఇంకొక అమ్మాయి ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఆ అమ్మాయిని కాల్ చేస్తుంది, ప్రెజెంట్ ఎన్కేఆర్ వాళ్ళ లవర్ ని కాల్ చేస్తుంది, ఎందుకు కాల్ చేస్తుంది? తెలియదు నాకు ఆ విషయాలు ఎందుకు, అది లవ్ అసలు ఎందుకు కావాలి? నువ్వు ఏం చెప్పు, నాకెవరు 5 మినిట్స్ అంటే 5 మినిట్స్ లో వెళ్ళిపోతున్నావు లైవ్ లో, అంటే ఇంకా కొన్ని క్వశ్చన్లు అడిగారు ఫాస్ట్ ఫాస్ట్ గా. అదే నేను సీరియస్ చెప్తున్నా, తన పర్సనల్ విషయం నేను ఇన్వాల్వ్ అవ్వలేదు. లైక్ అది ఏ విషయమైనా నన్ను తను అంటే పోనీ, ఇప్పుడు తన దృష్టిలోనే ఆలోచిద్దాం. నేను పెళ్లి చేసుకోమన్నామని బెదిరించాను అనుకుందాం, అంటే పెళ్లి చేసుకోమన్నాం తప్ప, అంటే నాకు అర్థం అవట్లేదు పెళ్లి చేసుకోమన్నాం తప్ప, తప్పైతే కాదు నా దృష్టిలో. అవును సరే ఓకే అయిపోయింది, నేను ఎప్పుడు తన పర్సనల్ విషయంలో నేను ఎప్పుడు ఇన్వాల్వ్ అవ్వలేదు. ఇప్పుడు ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకున్నాను, దాన్ని నేను సడన్ గా నువ్వు ఏదో ఆన్సర్ చెప్పేసరికి నేను మర్చిపోయినబ్బా. సరే అయితే ఇప్పుడు నువ్వు సడన్ గా నాతో లైవ్ లోకి రావడానికి రీజన్ యూట్యూబ్ లో ఆడియో లీక్, 50 నిమిషాలు ఒక ఆడియో లీక్ రైట్? ఈ నవీన్ చేశాడు అంటే నాకు తెలిసినంత నవీన్ చేయలేదు అంటున్నారు, అంటే నేను కనుక్కున్నా. ఇప్పుడు నవీన్ చేయలేదు అంటే ఇంకెవరు చేశారు? అది నాకు తెలియాలి. అసలు ఏం అవసరం నా ఇప్పుడు? సరే ఏదో ఇప్పుడు అయ్యింది. పూజ ఒక విషయం పూజ, ఇప్పుడు ఒక అమ్మాయి పోలీస్ స్టేషన్ లో నేను మోసపోయాను ఎందుకంటే ఆయన చరిత్ర అంతా నీ దగ్గర ఉంది కాబట్టి, ఈ రోజు పోలీస్ స్టేషన్ లో నువ్వు ఏం చెప్తే అదే మాట నిజం. యాక్చువల్లీ చెప్పాలంటే ఇక్కడ మా డాడీ ఎస్పీతో మాట్లాడారు, కాకపోతే నాకు ఇష్టం లేదు అవును ఎందుకంటే నా తప్పు ఉంది, నా మరి తప్పు ఉంది. ఇంత కాంప్రమైజ్ అవుతున్నా కూడా నీ వైపు ఇంత బలం ఉంది, డిపార్ట్మెంట్ నుంచి అయితేనేమి గవర్నమెంట్ నుంచి అయితేనేమి ఎటు నుంచి చూసినా నీకే ఇంత బలం ఉన్నప్పుడు నువ్వు ఎందుకు తగ్గుతున్నావో నాకు అర్థం కావట్లేదు. ఈ రోజుకి ఫ్రేమ్ లోకి రాకపోవడం గల కారణం ఏంటి? అంటే కొంతమంది అన్నారంట నేను ఫేమ్ కోసం చేశానంట, అంటే నేనేమైనా ఐఏఎస్ పాస్ అయ్యానా అంటే ఇప్పుడు కాదు, నేనేమైనా ఐఏఎస్ పాస్ అయ్యానా, నేను ఐఏఎస్ పాస్ అయ్యి ఫేమ్ తెచ్చుకోవడానికి? నాకు అర్థం అవ్వట్లేదు
ఫేమ్ కోసం చేశాను అంటే ఏం ఫేమ్, ఫేమ్ ఏం రూపాయి రాదు ఫేమ్తో నన్ను అడిగితే. ఛే, నాకు అసలు అవసరం కూడా లేదు, అందుకే నేను రోజు సైలెంట్ కూడా కాకపోతే ఇంకా. ఎందుకు వేసుకున్నారు? అది ఫిల్టర్ అబ్బా, నువ్వు ఎంత కుక్క ఫిల్టర్ వేసుకోవడానికి గల కారణం ఏంటి? కుక్క కుక్క అంటే ఇష్టమా? ఎవరికైనా ఐ ఇష్టమా? లవ్ ఎందుకు డాగ్స్, ఐ లవ్ అంటే డాగ్స్. ఆ క్రిటిక్ నీదా? ఏ అది ఫిల్టర్ అది, స్నాప్చాట్ ఫిల్టర్ అది. అదే స్నాప్చాట్ ఫిల్టర్ ఎవరి క్రెడిట్? అది నువ్వు వేసావా? తనే వేసాడా? ఎవరు వేసుకున్నారు? లేదు, నువ్వు అలాంటి క్వశ్చన్స్ అడగకు, మెమరీ టెస్ట్ క్విజ్ ఇది, ఎవరు చేశారు అని అడుగుతున్నావు నన్ను. నాకు ఒకటి విషయం అర్థం కాదు, ప్రతి ఒక్కటి ఎన్కేఆర్ చేస్తున్న ప్రతి ఒక్కటి వీడియోలు ఎందుకు తీసుకుంటాడు? ఏంటి ఎన్కేఆర్ చేసిన ప్రతి పని, ఇలాంటి పనులన్నీ స్క్రీన్ షాట్లు వీడియోలు ఎందుకు తీసుకుంటారు? ఎవరు ఎన్కేఆర్ ఎన్కేఆర్? చేస్తున్న ఇలాంటి పనులు చేస్తుంటారు కదా లేదు, బయట. ఎన్కేఆర్ అంటే నాకు ఎన్టీఆర్ ఎన్టీఆర్ లాగా వినబడుతుంది. ఎన్కేఆర్ అన్నా నవీనను. అదే నవీన్, నేను ఎన్కేఆర్ షార్ట్ కట్ అనమాట, పేరు యూజ్ చేయకూడదని ఎన్కేఆర్ అని వాడుతున్నా. ఓకే అయితే ఓకే ఇప్పుడు ఇలాంటి పనులు చేస్తుంటారు కదా, ఓయే రూముల్లో చెప్పు. ఇలాంటి పనులు చేస్తుంటారు, ఓయే రూముల్లో చేస్తున్నప్పుడు ఎన్కేఆర్ ఈ వీడియోలు ఎందుకు తీసుకుంటారు? మీ వాయిస్ సరిగ్గా లేదు యాక్చువల్లీ. హలో, చెక్ 1 2 3. ఓకే 1 2 3 ఉంది ఉంది. ఓకే, ఇలాంటి పనులు ఓయే రూమ్ లో చేస్తున్నప్పుడు వీడియో తీసుకునే అంత ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది? అది ఓయే కాదు, 10 సార్లు ఓయే ఓయే అన్నట్టు. నువ్వు ఓయే నిన్న కాదు అనట్లే, అది. నిన్న అనట్లే, ఆయన గారు తీసుకుంటున్నప్పుడు ఎందుకు ప్రతిదీ ఆ ప్రతి ఒక్కటి వీడియోలు ఎందుకు వస్తున్నాయి? నా దగ్గర కూడా ఒక రెండు మూడు వీడియోలు రావడం జరిగింది. కొంత ఇద్దరు అమ్మాయిలు వీడియో కాల్ మాట్లాడుతున్నప్పుడుది రెండు మూడు వీడియోలతో నాకు సంబంధం లేదు, నేను నా నా దాని లేదు. గురించి అంటే నేను మాట్లాడుతున్నాను. అడుగుతుంది ఏంటంటే, వేరే ఒకరితో ఇంకొక వీడియో కాల్ ఏదో మాట్లాడుతుంటే ఆ వీడియో కాల్ వీడియో కూడా నా దగ్గర ఉంది, నాకు వచ్చింది ఒక 2 డేస్ 3 డేస్ బ్యాక్ ఒక వీడియో వచ్చింది ఒక అమ్మాయితో వీడియో కాల్ మాట్లాడుతున్నప్పుడుది. ఇలాంటిదే కాకపోతే ఒకటి నేను ఒకటైతే చెప్పాలనుకుంటున్నాను, లైక్ మిగిలిన వాళ్ళ సపోర్ట్ నాకు తెలీదు, నీ సపోర్ట్ నాకు ఉంది. కాకపోతే స్టార్టింగ్ లో నేను లిటరలీ అంటే ఈ విషయం జరగక ముందు నేను మీమ్స్ చాలా ఎంజాయ్ చేసేదాన్ని, చాలా అంటే చాలా ఎంజాయ్ చేసేదాన్ని. ప్రతిరోజు నైట్ లైక్ నేను మీమ్స్ ఖచ్చితంగా ఫీడ్ అంతా చూస్తూ ఉంటాను, ప్రతిరోజు మీమ్స్ చూస్తాను. అలాంటిది ఒకరోజు నేనే ఒక ఒక నైట్ అంతా మాత్రం ఫుల్గా ర్యాంప్ వేసుకున్నారు నన్ను. నా ఫోటో పెట్టడం, కుక్క ఫిల్టర్ పెట్టడం, ఫుల్ ర్యాంప్ వేసుకున్నారు. కానీ తర్వాత నేను తర్వాత రియాక్ట్ అయిన తర్వాత మాత్రం నాకు సపోర్ట్ చేసింది మీమర్స్ ఒక్కలే సపోర్ట్ చేశారు నాకు ప్రతి విషయంలో. నేను ఎప్పుడైనా లో అయినా అంటే లైక్ ఇప్పటికీ లిటరలీ ఒక్కరు కూడా నన్ను పూజ అని పిల్లే, అందరూ చెల్లి 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 అందరూ చెల్లే. చెల్లి నువ్వేం బాధపడుకు, నిన్ను ఎవరు ట్రోల్ చేయాలనుకోలేదు, కేవలం నవీన్ మీద ఉన్న నెగిటివిటీ వల్ల నిన్ను అంటే నువ్వు ఎక్స్పోజ్ అయ్యావు బయటికి అని. నాకు మాత్రం ఒక 100% సపోర్ట్లో ఒక ఫ్యామిలీ 10%, మిగిలిన అంటే లైక్ నువ్వు మిగిలిన వాళ్ళందరూ 10% తీసేస్తే మిగిలిన 80% మాత్రం నాకు మీమర్సే సపోర్ట్ చేశారు ప్రతి విషయంలో. అవును, అది మెంబర్స్ కి నీకు బాగా పరిచయాలు ఉన్నాయంట కదా, మెంబర్స్ అంతా బంచి సపోర్ట్ చేస్తున్నారు అంటే ఎవరి పక్క న్యాయం ఉంటే వాళ్ళకే సపోర్ట్ లైక్ చేస్తారు మరి మెంబర్స్ కూడా. నిజంగా సీరియస్ గా చెప్తున్నా, వాళ్ళ సపోర్టే ఉంది నాకు ఇప్పటికి కూడా. ఇప్పటికి నేను లైవ్ అవుతున్నా నాకు మెసేజ్లు వస్తున్నాయి, చెల్లి నువ్వు ఏడవ చెల్లి, నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు చెల్లి అని వస్తున్నాయి నాకు మెసేజ్లు. చెల్లి మేము ఉన్నాం కదా, నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు, వాడి మాటలు ఎవరు నమ్ముతారు, ఎవరో ఏదో చెప్తే నీకు ఎందుకు ఏదో. మీమర్ సపోర్టే సీరియస్ గా చెప్తున్నా, లైక్ వాళ్ళు తెలిసి చేశారో తెలియక చేశారో తెలియదు ట్రోల్ అయితే చేశారు నాకు. ట్రోల్ చేసిన తర్వాత కూడా లైక్ చెప్పారు చెల్లి, మేమైతే మేము కావాలని చేయలేదు, లైక్ నవీన్ మీద ఉన్న నెగిటివిటీ తన్ని ట్రోల్ చేసే టైంలో నువ్వు ఎక్స్పోజ్ అయ్యావు అంతే అని చెప్పి నేను అడిగేదాన్ని. అన్న ప్లీజ్ అన్న కొంచెం వీడియో తీసేయండి అన్న అంటే వెంటనే డిలీట్ చేసేవారు. మరి మిగిలిన విషయాలు నాకు తెలియదు, ఇప్పుడు నవీన్, మిగిలినవన్నీ నీకు తెలుసు. ఇప్పుడు నవీన్ మీద నీ డిమాండ్ ఏంటి? డిమాండా? డిమాండ్ అంటే అంటే ఆ వీడియో ఏదో ఉంది కదా తీయడమనా, లేకపోతే ఏంటి? ఆయన ఏం 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 చెప్పాలనుకున్నావు అను? ఒకసారి పెట్టిన తర్వాత అది డిలీట్ అయితే చేయించలేము. కాకపోతే ఒకటి నా పేరు ఎక్కడ ఎత్తకుండా ఉంటే అదే చాలు, నాకు ఏం అక్కర్లేదు, నేను ఎవరిని కలకను, నా లైఫ్ వేరు అంతా వేరు. అయితే నేనైతే ఇప్పుడు సపోర్ట్ ఇస్తున్నాను.
నీకు సపోర్ట్ ఇస్తున్నందుకు నాకు కూడా ఇక్కడ కొన్ని కొన్ని జరుగుతున్నాయి. ఒక నిమిషం. క్వశ్చన్ అడుగువా అని చెప్పి నాకు మెసేజ్ చేశారు సడన్ గా. నేను ఫ్లైట్ మోడ్ లో పెట్టినా కూడా నాకు వాట్సాప్ లో మెసేజ్లు వస్తున్నాయి. అంటే పూజ అక్క ఫ్యాన్స్ అంట. అబ్బా ఎప్పుడు ఇలా హ్యాపీగా ఉండాలంటే ఏం చెయ్యాలి? అంటే ఇంత జరిగాక కూడా ఇంత హ్యాపీగా ఇంత ఉన్నా అంటే ఆ డేరింగ్ కి హ్యాపీగా ఉండడం అంటే నేను బయటికి నవ్వుతున్నాను అంతే. నిన్న కూడా నీ దగ్గర కాల్ చేసి అంటే అందరి దగ్గర అంటే నాకు ఇంకా ఏం చేయాలో అర్థం అవ్వలేదు. ఫస్ట్ థింగ్ ఎంతగా నేడుస్తాను ఏమో నేడుస్తాను నాకు అసలు ఏం అర్థం అవ్వలేదు. అందుకని నేను ఇంకా ఏడ్చేయం లేదు. నేను ఏడుస్తాను ఇంట్లో బాధపడతాను. ఎవరు తప్పు చేస్తే నేను వాళ్ళకి సపోర్ట్ చేస్తాను. ఒకవేళ నీదే కానీ తప్పు ఉన్నట్లయితే నేను నీదే తప్పు అంటాను, ఆయనది తప్పు ఉంటే నేను ఆయనదే తప్పు అంటాను. కానీ నాకు ఇక్కడ ఏం కనిపిస్తుందంటే ప్రేమ అని చెప్పి ఆయన నీ దగ్గరికి దగ్గర అయ్యాడు అని చెప్పి అంటున్నారు. నిజమా అది ప్రేమ అనుకుని వచ్చాడా నీ దగ్గరికి? అసలు మా ఇద్దరం మేమిద్దరం పరిచయమే లవ్. 8 నెలలు కలవలేదంటగా. 8 నెలల తర్వాత కలిసామంట కదా, సడన్ గా ఇచ్చామంట షాక్. షాక్ ఏమి ఇవ్వలేదు. నేను విజయవాడలో ఉన్నాను అప్పుడు. సరే అంటే మీది లవ్ రిమర్స్ అంటే ఇంట్లో నుంచి పారిపోయానంట. ఇంట్లో నుంచి పారిపోయి వచ్చాను అతన్ని కలవడానికి. నిన్ను కలవడానికి కాదు అంటే ఇంత ఇల్లు ఇంత ఆశలు. నిన్ను కలవడానికి ఇల్లు అన్ని వదిలేసి వచ్చిరా అంట నేనంట వదిలేసి వచ్చానంట. మరి అంటే ఇప్పుడు అది లవ్వేనా? ఏమో మరి ఇప్పుడు లైవ్ సరే కాదు లైవ్ ఏం చేస్తా మళ్ళీ. లైవ్ లో ఏమైనా ప్రూఫ్లు చూపించాలనుకుంటున్నావా, ఏమైనా చెప్పాలనుకుంటున్నావా? నాకు అది సరే మళ్ళీ కాల్ చేస్తా అంటే లైక్ మళ్ళీ లైవ్ పెడతాం. యా ఓకే ష్యూర్. మళ్ళీ నేను ఎండింగ్ చెప్తున్నాను, నేను మళ్ళీ ఇంటర్వ్యూ అయితే చేయలేకపోతున్నాను ఎందుకంటే నాకు చిన్న హెల్త్ ఇష్యూస్ రావడం వల్ల నాకు కొంచెం హెల్త్ బాగలేదు. నిన్న వ్యాక్సిన్ వేయించుకున్నాను, కోవాక్సిన్ 2 సెకండ్ డోస్ వేయించుకోవడం వల్ల నాకు కొంచెం హెల్త్ బాగపోవడం వల్ల ఫీవరిష్ రావడం, మళ్ళీ ఏమైనా కరోనా వచ్చిందేమో అని చెప్పి నేను ఇన్స్టాలోనే లైవ్లోకి తీసుకురావడం జరిగింది. ప్రెజెంట్ తను బిజీ ఉండడం వల్ల ఇలా లైవ్ క్యాన్సిల్ అవుతుంది. నేను మళ్ళీ కంటిన్యూ చేద్దాం ఒక 5 మినిట్స్. నన్ను చాలా మంది ఇంకా అలా అడుగుతూ ఉన్నారు అనమాట, ఒక క్వశ్చన్ రిపీట్ రిపీట్ రిపీట్గా అడుగుతున్నారు అనమాట. ఇందాక చాలా మంది మిస్ అయిన వాళ్ళు యూట్యూబ్లో ఒక వీడియో అప్లోడ్ అయ్యింది, పూజ స్కామ్ చేస్తుంది, పూజ తప్పే ఉన్నట్టు వీడియోలో కనిపిస్తుంది అని చెప్తున్నారు. దానిపైన నువ్వు ఎలా రెస్పాండ్ అవుతావు పూజ? అంటే యాక్చువల్గా నేను ఈ లైవ్ పడ్డాను కాదు కూడా అదే ఆ వీడియో ఏదో అప్లోడ్ చేశారు అన్నారు కాబట్టి నేను లైవ్ పెట్టాను. లేకపోతే నేను అసలు రెస్పాండ్ అవ్వకపోతే ఎందుకంటే నేను వదిలేసాను ఆ మ్యాటర్ అంతా. మళ్ళీ అసలు అంటే నాకు అర్థమవ్వండి అది మళ్ళీ ఎందుకు చేస్తున్నారు, మళ్ళీ వాళ్ళకి ఏం అవసరము. సరే అయిపోయింది ఏదో అయిపోయింది, అక్కడితో వదిలేయచ్చు కదా. వదలట్లేదు వాళ్ళు ఇంకా పెద్ద 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 చేసుకుంటున్నారు. ఇప్పుడు స్కామ్ అంటే పుడింగా లేకపోతే తోపా అడుగుంచిన స్కామ్ చేయడానికి పడం పెద్ద పుడింగా కాదు ఆడేం పెద్ద పుడింగా అడుగుంచిన స్కామ్ చేసుకొని అంత చేసుకొని ఆడే పెద్ద పుడింగి ఆడ పెద్ద రౌడీ అడుగుంచిన చేసుకొని అంత సీన్ కూడా లేదు అక్కడ. అంటే నేను చేయొచ్చు, నేను ఒక ఎవడో లఫ్ఫూట్ గారితో మాట్లాడించి ఇది నేను నవీన్ వాళ్ళ అది అది ఇదని మాట్లాడించి నేను చెప్పించగలను. కాకపోతే నాకు అలాంటి పిల్ల పాత్ర చేసాను నేను. ఇప్పుడు ఆ వీడియో పైన నువ్వు ఎలా ఇప్పుడు ఏం చేస్తావు, ఆ వీడియోని ఏం చేయాలనుకుంటున్నావు? ఇలా అందరు చూస్తున్నారు కదా, ఇప్పుడు నీ ఫీలింగ్ ఏంటనేది అవతల వాళ్ళకి తెలియట్లేదు కదా, వాళ్ళ ఫీలింగ్ ఇటు ఉంది అంటే వాళ్ళ ఫీలింగ్ అంతా ఇప్పుడు ఆ వీడియో చూసిన వాళ్ళే మాత్రమే చెప్తున్నారు. అంటే ఇప్పుడు నువ్వు మాట్లాడుతున్న మాటలు వాళ్ళ వరకు వెళ్ళట్లేదు కదా. నేను మాట్లాడిన మాటలు వెళ్ళకపోతే నేను ఏం చేయమంటాను చెప్పండి. నేను చెప్పాల్సింది చెప్పాను అంటే